హాయ్ వ్యూవర్స్, ఇంతకుముందుకు మనం లాంగ్ అండ్ హెల్దీ హెయిర్ కోసం హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా. పెరుగును అలాగే టీ పౌడర్ని యూస్ చేసి ఇప్పుడు మనం డాండ్రఫ్తో బాధపడుతున్న వాళ్ళకి ఒక మంచి వంటింటి చిట్కా నేను ఈరోజు చూపించబోతున్నాను. ఇందులో మనం ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తాము, పొటాటోస్, ఆలుగడ్డ, బంగాళదుంపని యూస్ చేస్తూ మనం ఏ విధంగా హోమ్ రెమెడీ తయారు చేసుకోవచ్చు, స్పెషల్గా డాండ్రఫ్తో బాధపడుతున్న వాళ్ళకి ఏ విధంగా హోమ్ రెమెడీ తయారు చేసుకోవాలి ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసుకోవాలి. నేను 4 పొటాటోస్ని యూస్ చేస్తున్నాను. 4 పొటాటోస్ని కూడా మీరు యూస్ చేయండి. అన్ని పొటాటోస్ యొక్క పీల్ని తీసేయండి. సో ఫ్రెండ్స్, నేను పొటాటోస్ని ఈ విధంగా పీల్ చేసేసాను. ఇప్పుడు మనం యూస్ చేయాల్సింది ఓన్లీ పొటాటో పీల్స్ని యూస్ చేయబోతున్నాము. ఈ పీల్ని ఏ విధంగా యూస్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ పెట్టుకొని దాని మీద ఒక ప్యాన్ని పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక 1 బౌల్ వాటర్ని ఈ ప్యాన్లోకి పోసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా బాయిల్ అవుతున్న ఈ వాటర్లో మనం పీల్ తీసి పెట్టుకున్నాం కదా, ఈ పొట్టును యాడ్ చేసుకోవాలి. నేను 4 పొటాటో పీల్స్ని యూస్ చేశాను. ఈ వాటర్ని ఇప్పుడు బాగా బాయిల్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా 15 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఈ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసేయాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఓన్లీ వాటర్ని సపరేట్గా ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సపరేట్ బౌల్లోకి ఈ వాటర్ని తీసుకోవాలి. అండ్ ఫ్రెండ్స్, ఈ మిశ్రమం కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేసుకోవాలి. బట్ షాంపూ చేసిన తర్వాత కంప్లీట్గా హెయిర్ డ్రై అయిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం మసాజ్ చేస్తున్నట్లు ఒక 10 to 15 మినిట్స్ వరకు తల మొత్తం పట్టించాలి. ఈ విధంగా అప్లై చేయడం వల్ల మీకు డాండ్రఫ్ సమస్య ఉంటే అది ఫస్ట్ యూజ్లోనే కంప్లీట్గా తొలగిపోతుంది. మీరు ఇది అప్లై చేసిన తర్వాత 15 మినిట్స్ తర్వాత హెడ్ బాత్ చేసుకోండి. ఓన్లీ ప్లెయిన్ వాటర్ని యూస్ చేయండి. ఇది అప్లై చేసిన తర్వాత షాంపూ యూస్ చేయొద్దు. ఇది అప్లై చేయడానికి ముందు షాంపూని అప్లై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది బెస్ట్ సొల్యూషన్ మీకు డాండ్రఫ్ నుంచి. యాంటీ డాండ్రఫ్ లాగా ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్స్ని మాకు తెలియజేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.